నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ పార్టీ అవుట్ పఠాన్ కా వక్ చల్ రహా బాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ ఇది బాలీవుడ్ చరిత్ర తిరగ రాస్తున్న వేళ ఎక్కడ చూసినా పఠాన్ మానియా కనిపిస్తోంది కలెక్షన్ లో దూసుకుపోతున్న పటాన్ మూవీ రోజుకో రికార్డ్ సృష్టిస్తోంది ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్ ను దాటేసిన కింగ్ కాన్ వీకెండ్ లో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో అని ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సరిగ్గా జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు బాలీవుడ్లో తీవ్ర ఉత్కంఠ అదే రోజు పఠాన్ మూవీ రిలీజ్ అవుతోంది అప్పటికి మూవీపై వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి ఇక బాలీవుడ్ బాద్శా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది పఠాన్ రిలీజ్ అయింది అవ్వడమే కాదు సూపర్ డూపర్ హిట్ అని టాక్ తెచ్చుకుంది తొలి రోజే మూడు వందల షోలు అదనంగా వేయాల్సి వచ్చిందంటే పఠాన్ క్రేజ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు బాక్సాఫీస్ లో పఠాన్ కలెక్షన్ల వర్షం మొదలైంది మొదటి రోజే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది పఠాన్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల స్క్రీన్లపై విడుదలైన పఠాన్ సరికొత్త రికార్డు సృష్టించింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దీపికా పదుకొనే కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్కు పండగ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వీరిద్దరి కాంబినేషన్లో రెండు ఏడులో నిర్మించిన ఓం శాంతి ఓం సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది తర్వాత రెండు వేల పదమూడులో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ కూడా కమర్షియల్ హిట్ గా పేరు తెచ్చుకుంది ఇదే కాంబినేషన్ లో రూపొందిన పఠాన్ పై అభిమానులు గంపెడాసులు పెట్టుకున్నారు అతి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ను నిరాశపరచలేదు పఠాన్ పటాస్ లా పేలింది ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు పఠాన్ రిలీజ్ అయింది టికెట్ బుక్ చేసుకోలేదా అనే హ్యాష్ టాగ్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి పఠాన్ సూపర్ హిట్ టాక్ క్షణాల్లో దేశమంతా చుట్టేసింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి మోస్ట్ వేటెడ్ మూవీగా నిలిచిన పఠాన్ కోసం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ క్యూ కట్టారు నాలుగేళ్ల తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు కలెక్షన్ల వాన మొదలైంది జీరో సినిమా తర్వాత విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ లో కనక వర్షం కురిపిస్తోంది పఠాన్ ఫస్ట్ వంద కోట్లు రెండో రోజు దాటేసరికి రెండు వందల కోట్లు మూడో రోజు గడిచేసరికి మూడు వందల కోట్లు దాటేసింది నాలుగో రోజు కంప్లీట్ అయ్యేసరికి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ ని సాధించింది కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో ఈ వసూళ్లు రాబట్టింది పఠాన్ ఒక ఇండియాలో రెండు వందల అరవై ఐదు కోట్లు సాధించింది ఓవర్సీస్లో నూట అరవై నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక ఆదివారం కూడా థియేటర్లు హౌస్ఫుల్ పోర్టులతో కలకలలాడాయి నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లు కొట్టిన ఫస్ట్ హిందీ మూవీ పఠాన్ నాలుగొందల కోట్ల క్లబ్లో చేరటానికి బాహుబలి హిందీ వెర్షన్ కు రెండు వారాలు టైం పట్టింది మూవీ రిలీజైన రెండో వారంలో నాలుగొందల కోట్ల క్లబ్లో చేరింది కేజీఎఫ్ టూ ఇక కాంతారా అయితే ఇప్పటికీ నాలుగొందల కోట్లు సాధించింది ఈ కలెక్షన్ల చాలు పఠాన్ ఎలా దూసుకుపోతుందో చెప్పడానికి ఆదివారం కూడా మరో వంద కోట్లను కింగ్కాన్ కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది అంటే ఐదు రోజుల్లోనే ఐదు వందల కోట్లు దక్కించుకుంటుందన్నమాట ఆ సేతు హిమాచలం కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది పఠాన్ కశ్మీర్లో పఠాన్ ప్రదర్శిస్తున్న థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డు దర్శనమివ్వడం పఠాన్తోనే సాధ్యమైంది దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత కశ్మీర్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్ మల్టీప్లెక్స్ బృందం ప్రకటించింది రోజు అక్కడ థియేటర్లోని అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయని ఐనాక్స్ వెల్లడించింది కశ్మీర్లో ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా చాలా కాలంగా ప్రేక్షకులు థియేటర్ల వైపు రావటం లేదు అయితే షారుఖ్ చిత్రానికి ఈ బెదిరింపులు పనిచేయలేదు జనం పటాన్ను చూడటానికి క్యూ కట్టారు లద్దాఖ్లోని లేహ్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన థియేటర్లోనూ పఠాన్ సందరి చేస్తోంది పఠాన్ రిలీజ్ కు ముందే వివాదాల్లో చిక్కుకుంది దీపికా పదుకొనే ఓ లో ధరించిన దుస్తులపై రగడ మొదలైంది ఓ వర్గానికి అనుకూలంగా సినిమా తీస్తున్నారంటూ రచ్చరచ్చ చేశారు సినిమాకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగింది ఏకంగా పఠాన్ ను బాయ్కాట్ చేయాలంటూ ఆందోళనలు జరిగాయి కానీ పఠాన్ జోరుకు ఇవేమీ బ్రేక్ వేయలేకపోయాయి సినిమా సినిమానే కేవలం వినోదానికి సంబంధించిన అంశం మాత్రమేనని నిరూపిస్తూ విడుదల కాగానే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పఠాన్ మూవీ ప్రభంజనం ఇంతటితో ఆగేలా లేదు సాధారణ రోజుల్లోనే అంత కలెక్షన్ ఉంటే వీకెండ్లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది శుక్రవారం నాటికే మూడు వందల కోట్లు దాటేసిన కలెక్షన్లు శని ఆదివారాల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో అదనపు షోలకు కూడా అనుమతి ఉన్నట్టు సమాచారం ఈ రకంగా చూసిన పఠాన్ కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి రోజుకో వంద కోట్ల చొప్పున కలెక్షన్లు రాబడుతున్న పఠాన్ వీకెండ్లో ఎన్ని కోట్లు కురిపిస్తోందోనని సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ రెండు రోజుల్లో పఠాన్ వసూళ్లు కనీసం మరో వంద కోట్లకు పైగానే ఉంటాయని అంచనా అతే జరిగితే హిందీ సినిమా చరిత్రను పఠాన్ తిరగరాసినట్టే అతి వేగంగా వందల కోట్లు రాబట్టిన సినిమాగా పఠాన్ నిలిచిపోతుంది పఠాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు కింగ్ఖాన్ పఠాన్ రికార్డులు చూస్తుంటే మళ్లీ పాత రోజులకు వెళ్లినట్టుగా ఉందంటున్నాడు షారుఖ్ యాక్షన్ హీరోగా నిలవాలన్న తన కోరికను పఠాన్ తీర్చిందని సంబరపడుతున్నాడు యాక్షన్ హీరో కావాలని ముప్పై రెండేళ్ల క్రితం ఇండస్ట్రీకొచ్చాను కానీ నన్ను రొమాంటిక్ హీరోను చేశారు నేను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయిందనుకున్నా కానీ పఠాన్ నా కోరిక తీర్చిందని తన మొదటి యాక్షన్ సినిమాలకు కాలం చెల్లింది ప్రేక్షకులు సినిమాలకు వచ్చే ఛాన్స్ లేదు కాలం అంతా విమర్శల వానకు ఒకే ఒక్క మూవీ గట్టి కౌంటర్ ఇచ్చింది ఇక పనైపోయిందనుకున్న అనుకున్న బాలీవుడ్ కు ప్రాణం పోసింది విమర్శలను పటాపంచలు చేస్తూ కలెక్షన్లలో రాకెట్ లా దూసుకుపోతోంది పఠాన్ కింగ్ ఖాన్ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడమే కాదు హిందీ సినిమాకు కొత్త ఆక్సిజన్ అందించింది బాలీవుడ్ ఊపిరి పీల్చుకో పటాన్ వచ్చాడు అన్న రేంజ్ లో ఖుషి అవుతున్నారు హిందీ మూవీ ఆడియన్స్ బాలీవుడ్లో హిట్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ప్రత్యేకించి షారుఖ్ ఫ్యాన్స్ కరువును తీర్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది బాలీవుడ్లో ఖాన్ త్రయానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఖాన్ మూవీ వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉన్నట్టే కాస్త హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక కలెక్షన్ల వర్షమే కానీ ఈ మధ్య కాలంలో లో చెప్పుకోతగ్గా హిట్ కొట్టలేదు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ సినిమాలు సైతం ఆశించిన కలెక్షన్లు రాపట్టడంలో విఫలం అయ్యాయి వేరే కాదు అక్షయ్ కుమార్ రణ్వీర్ సింగ్ రణ్బీర్ కపూర్ హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ వంటి హీరోలు నటించిన చిత్రాలు సైతం ఆవరేజ్ గా మిగిలిపోయాయి హిందీ ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అదే సమయంలో సౌత్ నుంచి రిలీజ్ అయిన మూవీలు బ్లాక్బస్టర్ గా నిలిచాయి ఒక బాహుబలి కేజీఎఫ్ సీక్వెల్ కాంతారా ఇలా సౌత్ మూవీస్ హిట్ల మీద హిట్లు కొట్టాయి కలెక్షన్లు కొలగొట్టాయి చివరకు సౌత్ ను చూసి నేర్చుకోవాలంటూ బాలీవుడ్ పెద్దలే చెప్పాల్సి రావటంతో ముంబై మూవీ ఇండస్ట్రీకి తల కొట్టేసినట్టయింది సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ వెలవెలబోయింది దీంతో బాలీవుడ్ పై విమర్శల వాన మొదలైంది సౌత్ సినిమాను కొట్టే మొగాడు బాలీవుడ్లో లేరంటూ విమర్శలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి హిట్ కొట్టాలంటే సౌత్ కు వెళ్లాల్సిందేనంటూ కామెంట్లు వెల్లువెత్తాయి మొత్తానికి హిందీ బొమ్మ ఆడదనే టాక్ జోరందుకుంది దీనికి తోడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి హెట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం చచ్చి చెడి ఏ వారం రోజులకు వంద కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరేవి మోస పద్ధతిలో తీసే సినిమాలకు కాలం చెల్లిందని బాలీవుడ్కు క్రియేటివ్ డైరెక్టర్ కావాలంటూ సోషల్ మీడియాలో పంచుల సాగాయి బాలీవుడ్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ కింగ్ ఖాన్ పఠాన్ మూవీ విడుదలైంది విమర్శకుల నోళ్లు మూయించింది ఇది సిరీస్లు రీమేక్ల ట్రెండ్ అంటూ వచ్చిన అనుమానాలను పఠాన్ పంచలు చేసింది బాలీవుడ్ కు ముందు పఠాన్ తర్వాత అన్నట్టు కలెక్షన్ల వర్షం కురుస్తోంది బంపర్ హిట్ టాక్ కొట్టేసిన పఠాన్ దేశం నలుమూలలా నీరాజనాలు అందుకుంటోంది పఠాన్ సక్సెస్ బాలీవుడ్లో జవసత్వాలు నింపిందనటంలో అతి లేదు పఠాన్ కొట్టిన హిట్ పంచ్ అటు నిర్మాతలు దర్శకుల్లో ఓ ధైర్యం నింపిందని బాలీవుడ్ టాక్ సినిమాలు ఆడవనే పరిస్థితి నుంచి మంచి సినిమాలు ఎప్పటికీ సక్సెస్ అవుతాయనే విశ్వాసాన్ని నింపిందని ఓ డైరెక్టర్ వ్యాఖ్యానించారు తో కొత్త ఆశలు చిగురించాయని ఆయన చెప్పారు కాలంతో పాటు కొన్ని కనుమరుకు కాక తప్పదు ఓటీటీ జమానాలో సినిమాల పనైపోయిందనుకుంటున్న వేళ పఠాన్ తిరుగులేని విజయం బాలీవుడ్కు ప్రాణం పోసిందనే చెప్పాలి పఠాన్ హిట్ తో షారుఖ్ ఖాన్ కమింగ్ మూవీస్ కు కొత్త జోష్ వచ్చింది ఇప్పుడు కింగ్ ఖాన్ చేతిలో ఏడు కొత్త సినిమాలు ఉన్నట్టు సమాచారం కు ముందు ఈ చిత్రాలన్నీ కన్ఫర్మ్ అయినా పఠాన్ తో వాటిపై అంచనాలు పెంచింది పఠాన్ తర్వాత జవాన్ మూవీ విడుదలకు రెడీ అవుతోంది ఇందులో షారుక్ సరసన నయనతార నటిస్తోంది పఠాన్ హిట్ తో పాటు సౌత్ ఫ్లేవర్ కూడా ఉండటంతో ఇప్పటికే జవాన్ పై హోప్స్ ఎక్కువయ్యాయి అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు జవాన్ చిత్రం జూన్లో విడుదల కావచ్చనంటున్నారు ఇక షారుఖ్ కు జంటగా తాప్సీ నటిస్తున్న దుంకీ కూడా శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది ఈ చిత్రం ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావచ్చని అంచనా వీటితో పాటు కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న హేరామ్ రీమేక్ చిత్రంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు ఆపరేషన్ కుక్రీ శాల్యూట్ చిత్రాలతో పాటు రాహుల్ దోలాకియా దర్శకత్వంలో మరో మూవీలో షారుఖ్ నటిస్తున్నారు పఠాన్ సక్సెస్ తో వీటన్నింటి అంచనాలు పెరిగిపోయాయి పనైపోయిందన్న వాళ్లకు గ్యాప్ తీసుకోలే జస్ట్ వచ్చిందంతే అని నిరూపించాడు ఇప్పటికీ తానే కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు పఠాన్ మూవీ ఎందుకు అంత హిట్ అయింది షారుఖ్ వల్లే పఠాన్ హిట్ కొట్టిందా అసలు హిట్ వెనక ఉన్న రహస్యమేంటి మూవీ అంతరా బ్లాక్ బస్టర్ కావడానికి దోహదపడిన అంశాలేంటి సినిమా వ్యతిరేక ప్రచారం హిట్ కు కారణమైందా పఠాన్ హిట్ తో సినీ ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ మొదలైంది పఠాన్ మూవీ సక్సెస్ కు కారణమేంటనే దానిపై చర్చోపచర్చలు వాదనలు సాగుతున్నాయి నాలుగు ఫైట్లు నాలుగు పాటలు కాస్త పంచ్ డైలాగులు ఇంకాస్త రొమాన్స్ సక్సెస్ సినిమా ఫార్ములా అని మంది విశ్వసిస్తారు కానీ ఈ కోవలో వచ్చిన చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో బోల్తా కొట్టాయి ఇంతకు మించి ఇంకేదో ప్రేక్షకులు కోరుకుంటున్న వాతావరణం కనిపించింది బలమైన కథాంశంతో పాటు వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలు కూడా అనుకున్నంత విజయం సాధించలేదు మరైతే ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు ఇదే ప్రశ్న బాలీవుడ్ ను తొలిచేసింది విడుదలైన సినిమాలన్నీ దాదాపు కుదేలవుతున్న వేళ బాలీవుడ్కు పఠాన్ రూపంలో సమాధానం దొరికిందనే చెప్పవచ్చు ఓవైపు భారీ అంచనాలు మరోవైపు వివాదాల నడుమ పఠాన్ విడుదలైంది మంచి కథ మంచి నటన మంచి సంగీతం వీటన్నింటినీ మించి గుండెలు పొంగించే దేశభక్తి పఠాన్ను హిట్ చేశాయి కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఊహించని మలుపులు మూవీకి మంచి కిక్కిచ్చాయి వీటికి తోడు అభిమానుల్ని అలరించేలా షారుఖ్ హీరోయిజం సినీ ప్రేక్షకులకు ఏం కావాలో అవన్నీ సినిమాలో చొప్పించారు దర్శకుడు సిద్ధార్థానంద్ వీటికి తోడు దీపికా పదుకునే అందాలు జాన్ అబ్రహంతో యాక్షన్ సీన్స్ థియేటర్ లోకొచ్చిన వాళ్ళను కట్టిపడేశాయి నర నరాల్లో దేశభక్తి జీర్ణించుకున్న రా ఏజెంట్ పాత్రకు కింగ్ ప్రాణం పోశాడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం గ్రాండ్నెస్ జోడించాడు దర్శకుడు హాలీవుడ్ మార్వెల్ మూవీ చూస్తున్న ఫీల్ కలిగించారు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగినట్టు అనిపిస్తుంది ఇవన్నీ ఎత్ అయితే సల్మాన్ ఎంట్రీ మరో ఎత్తు ఇలాంటి సగటు ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేశాయి సినిమా ప్రేక్షకులు రిలీఫ్ అయ్యేలా చూడడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి వరుసగా ఏడేళ్ల పాటు సరైన హిట్ లేక నాలుగేళ్లుగా సినిమా లేక అందర్నీ నిరాశపరిచిన కింగ్కాన్ మొత్తానికి పఠాన్ తో సినిమాలపై మళ్లీ నమ్మకం పెంచాడు ఓ రాజ్ ఓ రాహుల్ లాంటి పాత్రలో కాకుండా పూర్తి యాక్షన్ సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు ప్రేమ నేపథ్యంలో సాగే షారుఖ్ సినిమా అని ఊహించుకుని వెళ్లే ప్రేక్షకులకు షారుఖ్ కొత్త అవతారంలో కనిపిస్తాడు ఓ సైనికుడు తనకి దేశం ఏం చేసిందని కాదు తాను దేశానికి ఏం చేశాననే ఆలోచిస్తాడంటూ షారుక్ చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ అందుకే ఇప్పుడంతా బాలీవుడ్ షారుఖ్ కు ఏమిచ్చిందని కాదు కు షారుక్ ఏమిచ్చాడనేదే లెక్క అంటున్నారు బాలీవుడ్ కు కరెక్ట్ టైంలో సక్సెస్ ఇచ్చి కొత్త ఊపిరి అందించాడంటున్నారు సో చూసారు కదా ఇది ఈ వారం బిగ్ స్టోరీ నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం కీప్ వాచింగ్ టెన్ టీవీ బాయ్